సర్లే కానీ ఇంకేం సంగతులరా, ఏముంటాయరా? నన్ను రాత్రా టీవీలో ఒక యాడ్ చూసాను అమ్మా. ఎంతరా ఆ యాడ్ లో పౌడర్ చూపించినారు, అది రాత్రి చల్లగా అవుతారంట. కాకి పౌడర్ రాసినప్పుడు మాత్రాన పౌరం అయిపోదురా. ఇదేట్రా? అదా అది టీవీ అమ్మా, ఇది రాసినప్పుడు చల్లగా అవుతారు. ట్రై చెప్పండి, ఏది ఇది ఎక్కడ చూసినా ఇది కూడా టీవీ కనిపిస్తుంది కదా. కనబడట్లేదు, క్రీములు అంటున్నావు, పౌడర్లు అంటున్నావు, ముఖంలో గ్లో వచ్చింది, కళ్ళల్లో మెరుపు వచ్చింది, ఏడు సంగతి. హలో, ఇప్పుడు వస్తాను ఇప్పుడు వస్తాను. పెద్దలు పని ఉంది, వెళ్తామా? సరే కదా అమ్మా, చెట్ట ఎక్కడ కొన్నావమ్మా? ఇదా టిప్పు టిప్పు కానీ కొత్త ఫ్యాషన్ మా ఊరు సంతలో కొన్నాను కదేటి. షర్ట్ ఓకే కానీ టీ షర్ట్ ఏంటమ్మా? ఇదా ఎండకెళ్ళిపోయినప్పుడు నల్లగా అయిపోతున్నాను కదా అందుకు. సరేలే కానీ ఇదా కూకో. సరే కదా మామా, నేను వచ్చేటప్పుడు ఏదో మాట్లాడుకుంటున్నారు ఏంటి మామా? అది ఎవరమ్మా, నువ్వు ఎలా కనిపెట్టినావు? ఇంతకీ అమ్మాయి పేరు ఏంటి మామా? కొంత పేరు ఏంటి? పాతాంజలి ఏం కాదు. ఏం చూసావమ్మా? అబ్బే ఉంటే చూపించలేదు ఇంకా. చూడడం అంటే అది కాదురా, యాటిట్యూడ్ రా. ఆడించాలా? అదేం కదా ఆడించడం. ఆడించడం కాదమ్మా, యాటిట్యూడ్ అంటే గుణగణాలు మామా. గుణగణం పోయి మూడు రాయను గుంటకి ఇద్దరు పాలు పెడుతున్నారా అమ్మా? గుణగణ అంటే అబ్బాయిల పేరు కాదురా, క్యారెక్టర్ రా. పాప క్యారెట్ ఇష్టమా నీకెట్ట తెలుసు? క్యారెట్ బీట్రూట్ కాదు మామా, ఎప్పుడు తిండుకోవాలనే ఏంటి. క్యారెట్ అంటే ప్రవర్తన మామా. ఓ ప్రవర్తన కదా, నాకేం తెలుస్తుంది, నేను తెలుగు మీడియం కదా. ఇంతకే అమ్మాయిని ఎప్పుడు పరిచయం చేస్తామమ్మా? మీకా అబ్బే మీకైతే అస్సలు పచ్చని చేయండి సచ్చినా కూడా. ఏందమ్మా మమ్మల్ని నమ్మకలేదా? నమ్మకం లేని నీ మీద కాదు రయ్యా, దాని మీద లేదు నమ్మకం నాకు. అంత మాట మీరు మామూలు కాదు కదే, నాకు తెలదే. తెరలే కదా మామా, అమ్మాయి ఫోటో అయినా చూపిస్తావా పెళ్ళి చూసుకోవడమేనా? వసి గుంట బొమ్మే కదా, గుంట బొమ్మ అయితే చూపిస్తాను కదా నేను. తప్పురా చెల్లిగా నీకు. సారీ మామా. మరి ఈ అమ్మాయి కోసం మాత్రం మెయింటైన్ చేయాలి మామా. మరి సరే కదా మామా, నన్ను తానంలో గానీ సడన్ గా లవ్ పిచ్చాడు మామా. ఏమిరా ఒరే అమ్మాయిలు అంటే డిస్కవర్ వాటర్ బాటిల్ చూపించి డ్రైనేజ్ వాటర్ తాగించారు అక్క. సరే కదా మామా, నెక్స్ట్ ఏంటి? ఇంకేముంటది అయ్యా, నెక్స్ట్ గుంటతో పెళ్లి. ఎందుకు మామా చావడానికి అంత ఉందా నీకు? ఓడమ్మా అలాగనే చావేంద్రా, పెళ్లి అంత చావంతునా? ఇరే మామా బావని భయపెట్టేస్తాయి మామా. అరేంజ్ మ్యారేజ్ అంటే మా కొడుకు సాగు నేనే కారణం అని చెప్పి మీ పెద్దలు చూసారు నా ట్రస్ట్ ని చంపిడం లాంటిదిరా. మరి లవ్ మ్యారేజ్ అంటే ఏంటి మామా? నా చావుకు నేనే కారణం, నా చావుకు ఎవరితోనే సంబంధం లేదని నువ్వు చచ్చిపోవడం లాంటిది. చెప్పాలి నేనా? ఇదిగో మీటింగ్ జరుగుతున్నాను రా. సరే సరే సరే, నువ్వు వినుతా మర్యాదగా చెప్పిన తర్వాత ఎందుకు అని చెప్పు. సరే అమ్మా, లవ్ యూ టూ, బాయ్. సరే మామ అయితే బయలుదేరుతాను. దానికి రయ్యా, నీకు ఎన్ని ఫోన్ చేసిందిరా, ఎల్లప్పుడు చంపేస్తుంది.